వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్. ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సినిమాల కంటే రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అందుకే రాజకీయ నాయకులు సెలబ్రిటీలపై వర్మ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆర్జీవీ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశాడు. నా ప్రియమైన స్నేహితుడు ఫైర్ క్రాకర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను అంటూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు నెటిజన్లు కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బయోపిక్ ఏమైనా తీస్తున్నారా అంటూ కామెంట్లు చేశారు. శుక్రవారం దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మే 19న నిర్వహించబోతున్న డైరెక్టర్స్ డేకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీకి మద్దతుగా వ్యూహం శబదం సినిమాలు తీసిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, నా ప్రియమైన మిత్రుడు అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్జీవీకి రేవంత్ రెడ్డికి గతం నుంచే మంచి రిలేషన్షిప్ ఉంది. వర్మ తీసిన సత్య 2 సినిమా ఆడియో ఫంక్షన్ కు రేవంత్ రెడ్డి గెస్ట్ గా వెళ్లారు. అప్పుడు రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వర్మను రేవంత్ పొగడ్తలతో ముంచెత్తారు. శివ, సత్య, రంగీల, రక్త చరిత్ర వంటి సినిమాలు తీయాలన్నా, రాత్రి, బూత్ వంటి హర్రర్ సినిమాలు తీయాలన్నా రామ్ గోపాల్ వర్మతోనే సాధ్యమని ప్రశంసించారు రేవంత్. అయితే ఇప్పుడు వర్మ వెళ్లి రేవంత్ ను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించే ఏ కార్యక్రమాలకు సరిగా హాజరు కారు. అలాంటిది సాటి దర్శకులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం ఏంటా అని కొందరు తలలు పట్టుకుంటున్నారట. చూద్దాం వర్మ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.